హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పటికి కామెడీ మీరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్న రోజులు, ఆ వంశీ గారు, జంజాల్ గారు వాళ్ళ కామెడీలు అవన్నీ మీరు చూసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. అందులో మీదందు ఒక స్టాంపింగ్ వచ్చింది కృష్ణ భగవాన్ స్టైల్ అని 100%. అది ఈ మార్పు, కామెడీ ట్రెండ్స్ మార్పు మీద మీ ఏంటి, మీ ఉద్దేశం ఏంటంటే అడిగితే ఏం చెప్తారు కృష్ణ భగవాన్ గారు? మీరు దేనికన్నా మార్పు సహజం కదండి. అది అనుకోండి, అలాగే వచ్చింది కామెడీ కూడా. మార్పు మార్పు ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కూడా కామెడీ మారుతూ వచ్చింది. కొంచెం వల్గర్ ఇదిలోకి కూడా వెళ్తే వెళ్ళొచ్చాడు. అప్పుడు వెళ్ళి ఉండుంటుందండి, ఎప్పుడు అది పేర్లర్గా రన్ అవుతుంటుంది. ఈ కామెడీ కన్నా నాకు సిచ్యుయేషన్ వాళ్ళ కామెడీ అంటే ఇష్టం. సిచ్యుయేషన్ కామెడీ అప్పుడు అందులో పంచులు జోకులు ఎక్కర్లేదు, సిచ్యుయేషన్ నవ్వేస్తుంది. అవునండి, ఒకసారి అలాగేనండి అనేది నవ్వు వస్తుంది. అంటే సిచ్యుయేషన్ కరెక్ట్గా ఉండే కరెక్ట్ కదా. అవునండి, అది నాకు ఆ టైప్ కామెడీ ఎక్కడన్నా ఎప్పుడున్నా బాగుంటుంది. అదే మీ డైలాగు ఎంఎస్ నారాయణ గారు ఎన్ని లొకేషన్స్లో చెప్పారో, అదే పెళ్లి చూపులకి వెళ్తే అమ్మ నాన్న లేని, తల్లి తండ్రి లేని పిల్లబాబు, తల్లి లేని పిల్లబాబు అంటే అది ఎలా పుట్టిందండి? అది అనుకోకుండా వచ్చింది. అది అక్కడ ఎంఎస్ నారాయణ గారు అని ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన సీనియర్ కమేడియన్ అయ్యండి, అందరికీ బ్రహ్మానందం గారికి చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం చేశాడు పాపం కీర్తి చేసింది. అవునండి, అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చాయి కానీ ఇంటర్వ్యూలు ఛానల్స్ లేని రోజుల్లో లొకేషన్స్లో ఎప్పుడు కనిపించినా 10 మంది కూర్చుంటే ఈ డైలాగ్ తప్పకుండా చెప్పేవారనమాట, సరస్వతి పుత్రుడు అండి కృష్ణ భగవాన్ నిజంగా అని చాలా గొప్పగా చెప్పండి. ఆ సీనియర్స్ ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు, అల్లి వీళ్ళందరితో వేణుమాధవ్ చాలా చాలా సినిమాల్లో కలిసి ఉండేవాళ్ళు, ఎంత ఆనందంగా ఉండేదో. అవునండి, అసలు సినిమాల్లో చేసేదానికన్నా బయట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని బాగుండి. కుర్చీల్లోనే కూర్చుని వారు అందరూ అప్పుడు కార్వాన్లు తెలియవు మీకు? అప్పుడు కార్వాన్ ఉన్నా కుర్చీలో ఎక్కడికి వచ్చి కూర్చోవడమే. అంటే ఆ టైంలో కార్వాన్లు తెలియదు కదండి, స్టూడియో అంటే అందరూ చైర్స్ వేసుకుని కూర్చుని వారు, కబుర్లు చెప్పుకుంటూ, లంచ్ కూడా బయటే, కాఫీ లిటూలు అన్ని బయటే. అందుకని మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయ్యేదండి కదా. ఇప్పుడు ఆ గ్రూప్ లో మొత్తం కనుక ఇప్పుడు మీరు తీసుకుంటే ధర్మవర సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు, కొండవలసి లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ, తర్వాత బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో ఎక్కువ ఎవరితో సార్ మీకు అటాచ్మెంట్, వైబింగ్ ఎవరితో బాగుండేది మీకు? ఇంచుమించు అందరితో ఉండేదండి, నేను లౌకికంగా చెప్పుకోలేదు. ధర్మవర సుబ్రహ్మణ్యం గారితో బాగుండేది, ఎక్కడన్నా అవుట్డోర్లు వెళ్ళినా వేరే కంట్రీ వెళ్ళినా, ఏ భగవాన్ రా మన కార్లు పోదాం అని. అదే ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానందం గారు, ఏడు కృష్ణ భగవాన్ ఏడు తీసుకుని వెళ్ళి ఇది చేసేవాడు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరూ. ఏదన్నా అంటే దాన్ని ఎలివేట్ చేసి ఎంత గొప్పగా చెప్పేవాడు ఆయన, బ్రహ్మానందం గారు ఇలా అన్నాడు ఇందాక నేను, అంత సీనియర్స్ నేను అన్న మాట ఏదన్నా అంటే మళ్ళీ అది చెప్తూ నవ్వుకోవటం అదే. అదే మీ అప్పుడు బ్రహ్మానందం గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ వాళ్ళిద్దరూ లెక్చరర్స్గా చేసి వచ్చారండి, స్టూడెంట్స్ మెరిట్ని ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు. అవును, ఉన్న స్టూడెంట్స్లో చాలా మంచి స్టూడెంట్ రా అన్న ఫీల్ ఉంటుంది కదా, అది ఇప్పటికీ ఉంది వాళ్ళల్లో బ్రహ్మానందం గారిలో, అందరినీ మెచ్చుకునే గుణం. ఏది చాలా హీరోలు అందరికీ చెప్పడం అయినా మళళీ చెప్పి ఇలా చెప్పానని మీకు చెప్పడం అదేలేండి. హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి? ఎందుకంటే మీ నీ మాట నేను అందరినీ అడిగే మాట కాదు, ఎందుకంటే మీరు ఏదో ఒక పక్కన కూర్చుని ఒళ్ళో పడిపోయే మనిషి కాదు, మీరు వెళ్ళి దూసుకుని వెళ్ళి అంటే ఏదుంటే అది చాలా క్లియర్గా ఇది మాట్లాడుకునేది అంటే అల్లరి నరేశ్. అవునా, మీరు నన్ను అంత పెద్ద హీరోలు మనం విష్ చేసి ఏదో మాట్లాడితే కొంచెం మాట్లాడటం తప్ప అంత ఫోన్లు చేసుకుని వెళ్ళిపోయి కాలేదు అలా అంత లేదు నాకు. అదే అంటే అల్లరి నరేష్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈవి గారి సినిమాల్లో ఇంచుమించు ఇద్దరం చేసేవాళ్ళం కదండి, కితకితలు అయితే మల్లుడు వెరీ గుడ్ చాలా అతిలేదు బాబు. అవును, ఇవన్నీ
ఆయన నాకు అన్నది కొంచెం చిన్నవాడు, ఇద్దరు డిస్కస్ చేసుకునేవాళ్ళు ఏదైనా. అవునండి, చాలా మంచి హీరోగా బాగా సక్సెస్ అయ్యాడండి. ఎన్ని సినిమాలు, వరుస సినిమాలు ఆడే, వరుస సినిమాలు చేసి సీరియస్ క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేస్తాడు, ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు నాంది గాని అవన్నీ ఎంత బ్రహ్మాండంగా చేసి, నేను అని ఒక సినిమా, నేను ఎప్పుడో చాలా కాలం క్రితం మళ్ళీ డైరెక్షన్ దాన్ని మళ్ళీ, నేను అది పూర్వజన్మది ఏదో కాన్సెప్ట్ అది, చాలా బాగా చేశాడండి. ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా అల్లరి నరేష్ అంటే ఈవి సత్యనారాయణ గారి అబ్బాయి కదా, అసలు అతను ప్రోగ్రెస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అండి? అది చాలా డే అండ్ నైట్ షూటింగ్ ఉంటే డే అండ్ నైట్ కష్టపడతాడండి ఆయన. అంటే వాళ్ళ నాన్నగారు ఒక కామెడీ హీరోగా ఆయన నిలబెట్టాడు, అది నిలబెట్టుకున్నాడు ఆయన. అది అప్పటి వరకు మనకు రాజన్ ప్రసాద్ గారు చేశారు కామెడీ సినిమాలన్నీ, తర్వాత ఆ పరంపర కొనసాగిస్తూ అల్లరి నరేష్. అవునండి, అవును. ఇప్పుడు ఇన్ జనరల్గా మీరు మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలోని మీ క్యారెక్టరైజేషన్స్, మీ వరల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అండి, వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అక్కడ మీరు పరిస్థితి బట్టి మారి మీ మూడు బాగున్నా బాగాలేకపోయినా అక్కడ అలా మారక తప్పదు అక్కడికి వచ్చిన తర్వాత. బట్ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది, అంటే మీ ఇమోషన్స్ వేటికి అవే ఉంటాయి. ఇప్పుడు మీరు మామూలుగా ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటారు సార్ మీరు, అంటే పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్ జనరల్గా మీ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి? మా ఇంట్లో మా బ్రదర్స్ ముగ్గురు మేము వెళ్ళి మా ఊరు కైకోవాలండి. ప్రతి ఇంటర్వ్యూలోనే అదే పేరు చెప్తాను, పేరు మార్చను. అవును, ఎలా మారుస్తారు? కైకోవాలి. అక్కడ మా అమ్మ అందరు చాలా పండగలా ఉంటుందండి, మాకు జోకులు వేసుకుంటాం. ఎలా అన్నయ్య కూడా చాలా నాలా ఓవర్ కాదు కానీ కొంచెం క్లాస్ జోకులు వేస్తాడు తను, ఇలా నవ్వుకుంటానే ఉంటాం, నవ్విస్తానే ఉంటాం. ఇక్కడైతే వైఫ్ నేను ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాం, ఫ్రెండ్స్ లాగే. అది షూటింగ్ జరిగింది అన్ని చెప్పుకుంటాను, ఏది దాయను నన్ను అలా చెప్పుకున్నాము, అక్కడ నవ్వుకుంటాం. దాచుకోవాల్సిన ఏమున్నా మీ దగ్గర అసలు? ఏమి లేవు. మీరు క్లీన్, ఎర క్లీన్ పర్సన్ ఒక ఒళ్ళు తప్ప. కానీ మీరు క్లీన్ పర్సన్ కదా, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఇంటి దగ్గర చెప్పుకోకూడనివి? అలాంటి ఏం లేవండి. అదే అందుకే అంటున్నాను నేను, మీకు ఆ ప్రాబ్లం లేదు, అంటే ఆ చాప్టర్ లేదు మీకు. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.